దుర్గి మండలం కంచిరగుంట మంగాపురం తండాలలో నాలుగో విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీరా దేవిక పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అవగాహన కల్పించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారన్నారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును వివరించారు. ఎంపీపీ భీమా లక్ష్మీకుమారి, జడ్పీటీసీ కోనకంచి హైమావతి పాల్గొని మాట్లాడుతూ తొలుత విద్యార్థులచే జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ గోపాలరావు, ఏఈలు రవి, బాబ్జీ నాయక్, సురేంద్ర, రాజబాబు, సాంబశివరావు, ఎంపీఎం చినబాబు, గ్రామ సర్పంచ్ వేముల సుబ్బారావు, ఎంపీటీసీ పాలు, ఆరోగ్య, పోలీస్, ఎన్ఆర్ఈలు, సిబ్బంది, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. స్కీమ్ ద్వారా ఈ ఊరికి మేము వాటర్ సప్లై చేస్తున్నాం. కొన్ని ఒక 2-3 డేస్ ఊరికి వాటర్ సప్లై చేయలేదు, ఎందుకంటే కొన్ని పైప్ లైన్ లీక్ అవడం వల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మేము ఈ ఊరికి సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నాం. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఊరికి మాకు ఏమైనా అర్జీల ద్వారా ఏమైనా తెలియజేస్తే మేము ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ముందొస్తామని సర్వముఖంగా తెలియజేస్తూ కోరుకుంటున్నాం. సార్, మరి ఇది పాఠశాల అంటే అందరూ విద్యార్థులు, మరి అన్ని కులాల వాళ్ళు విద్యార్థులు చదువుకునే ఒక విద్యా సంస్థది. మరి బడి తర్వాత గుడి, గుడి తర్వాత బడి, మరి అందరికీ దేవాలయం లాంటిది పాఠశాల కాబట్టి మరి గ్రామ పెద్దలు కూడా మీరు సహకరించి ఏదైనా ఒక బోర్వెల్ ఏర్పాటు చేస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, ప్రాబ్లమ్స్ ఉండేవి మనకి కోరగట్ల స్థాపితం అవటం మూలంగా ఆ సమస్య మాక్సిమం సాల్వ్ అయిపోయిందండి. మనకి కంచరగుంటలో ఎవరైనా ఎస్సీ ఎస్సీ బీసీలు ఉన్నా 110 రూపాయలకి రిజిస్ట్రేషన్ కార్డు తీసుకొని మీటర్లు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు మీటర్ లేని కాలనీ చాలా ఇంకా మనకి 50-60 ఇళ్ళు దాకా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ గ్రహించి ఒక రిజిస్ట్రేషన్ కార్డు, 3 ఫోటోలు, 1 ఆధార్ కార్డు 125 రూపాయలు కట్టుకుంటే మీకు మీటర్ ఇస్తారు. అట్లానే ఇక్కడ ఎస్సీ వాళ్ళకు కూడా ఇద్దరికి మోడల్ గా ఎల్ఈడి బల్బ్ 2 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలకి ధన్యవాదాలు తెలియపెట్టుకుంటూ సెలవు తీసుకొస్తాను. ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వేడిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మీ సమస్యలు ఉంటా కూడా పెద్దలు వచ్చినందరికీ ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళు పైన పంపించి మీ ఇన్ఫార్మ్ చేస్తారండి. అందరికీ నమస్కారం. సంవత్సర శుభాకాంక్షలు, మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 4వ విడత మన జన్మభూమి మన ఊరు కార్యక్రమం ఒక ఉద్దేశము. మన రాష్ట్రం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నదో మీ అందరికీ తెలుసు. అయినా కూడా మన కుటుంబ సభ్యులు, ప్రజలందరూ ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్కీములు ప్రవేశపెట్టారు. అవన్నీ మీకు ఏ పని చేస్తారో కొంతమందికి తెలీదు. అలాంటప్పుడు ఆఫీసర్ని మీలోకి తీసుకొచ్చి అలా వాళ్ళకి ఏ ఆఫీసర్ పని చేస్తారో మీ అందరూ తెలిసేటట్టు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. మీరంపల్లి కుండర్తి పిల్లమ్మ దాని సర్పంచ్ గాని ఈ చెక్క కోటా యాకోబు, కొంత అమరమ్మ వారికి ఏంది అగ్రికల్చర్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటి అయిపోయారా? లేదు లేదు, వాళ్ళు వాళ్ళే నిన్నే అది ఉప్పు కలిసిన వాళ్ళు.